భీమవరంలో గాజువాకలో రెండు చోట్ల పోటి చేసి రెండు చోట్ల ఓడిపోయావే మట్టి కొట్టుకుపోయావే నువ్వు మాట్లాడేది నువ్వు జగన్ మోహన్ రెడ్డి గారి గురించి ఆయన స్థాయి గురించి నువ్వు మాట్లాడేది పనికి మాలిన వెదవ నోటికి ఏదొస్తే అది ఎవడ పిచ్చోడు ఎవడ పిచ్చోడు నీకన్నా పిచ్చోడు ఎవడన్నా ఉన్నాడా నీకన్నా పిచ్చోడు పిచ్చోడి చేతుల రాయి నీ చేతుల రాయి పెడితే ఆ ఎదురుగా ఉండాలను కొట్టేస్తావు పనికి మాలిన సన్నాసి పిచ్చోడివి నువ్వు ఒక మనసున్నా मुख्यमंत्री గురించి పేదల గురించి ఆలోచన చేసే ముఖ్యమంత్రి గురించి బడుగుల గురించి ఆలోచన చేసే ముఖ్యమంత్రి గురించి సామాజిక ధర్మాన్ని ఆచరణ చేసిన ముఖ్యమంత్రి గురించి అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజల ముంగిటికి పంపించిన ముఖ్యమంత్రి గురించి జగనన్న గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా ఒళ్ళు దగ్గర పెట్టుకో ఒళ్ళు దగ్గర పెట్టుకో పిచ్చి కుక్కలాగా రోడ్లమ్మట పిచ్చి బట్టనోళ్ళలాగా వాగేవనుకో బట్టలొప్ప తీసుకొడతారు ప్రజలు బట్టలొప్ప తీసుకొడతారు నేను మాట్లాడు పొత్తు పెట్టుకుంటే పొత్తు పెట్టుకో పొర్లాడు చంద్రబాబు సంకనాకు సీట్లు తీసుకో నీ ఇష్టం అది అంతేగాని సందర్భం లేకుండా ఇష్టం వచ్చినట్టు పేట్రేగిపోయి పిచ్చివాడు మాట్లాడితే చిక్కుక్కలాగా మాట్లాడేవనుకో పవన్ కళ్యాణ్కి మరలా చెప్తా ఉన్నా నువ్వు నోరుగన అదుపు తప్పి మాట్లాడితే మాత్రం నీ చెమడాలు ఒలిసేస్తారు ప్రజలు ఏది నీ స్థాయి తెలుసుకో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏమనుకుంటున్నావురా ఏమనుకుంటున్నావు 5 కోట్ల మంది హృదయాల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకుని ఒక వీరుడు ఏదో ఎవడో ఇస్తే తీసుకొని కుర్చీలో కూర్చోలా ఒక్కడిగా మొదలయ్యాడు ఒక్క అడుగుతో మొదలు పెట్టాడు ఈరోజు ఈ స్థాయికి వచ్చాడంటే దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తా ఉందంటే ఒక లీడర్ లీడర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కడు ఆయన చూసి నేర్చుకుంటా ఉన్నారు అటువంటి నువ్వు వచ్చి పిచ్చి వాగుడు ఏదో 100 మందిలో 200 మంది పెట్టుకోవడం చప్పట్లు కొట్టించుకోవడం భజనలు చేయించుకోవడం ఇటువంటి పనికి మాలిన చేష్టలు చేస్తే మాత్రం నీకు చెమడాలు ప్రజలు ఒలిసేస్తారు తెలుగుదేశంతో జనసేన పొత్తు పెట్టుకుంటే నీకేంది భయం జోగి రమేష్ ఏంటి నీతులు చదువుతున్నావేంటి 2014లో తెలుగుదేశం పార్టీ వైసీపీ ఎమ్మెల్యే కొన్నది తీసుకుందని ఆరోపించారు మరి ఇవాళ 2019లో మీరు చేసిందేంటి తెలుగుదేశం ఎమ్మెల్యేని మీరు తీసుకున్నారు కదా నీకు అసలు కనీసం సిగ్గుందా మీ పార్టీ వాళ్ళకే పనిచేయాలి వేరే పార్టీ వాళ్ళు పనిచేయదని సభాముఖంగా అందరి ముందు చెప్పావు కనీసం సిగ్గు అనేది ఉందా నువ్వు పవన్ కళ్యాణ్ అనే అంత తోడివా నీ బతికేంటో తెలియదా 2019లో జనసేన టీడీపీ ఓడి విడివిడిగా పోటీ చేయటం వల్ల నువ్వు గెలిచావు లేకపోతే నువ్వు ఎక్కడుండేవాడి నీ మంత్రి పదవి ఉండేదా నీ మెజార్టీ ఎంత 7859 ఓట్లు నీకు 61920 ఓట్లు వచ్చాయి అదే తెలుగుదేశానికి 54081 జనసేనకి 25733 అదే జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేస్తే 17844 ఓట్లతో నువ్వు ఓడిపోయేవాడి నీ మంత్రి పదవి నీ ఎమ్మెల్యే పదవి ఎక్కడ ఉండేవాడు ఒకసారి ఆలోచించుకో అంటే నీ భయం కూడా అదే రేపు పొద్దున ఈ రెండు కలిసి పోటీ చేస్తే నీ రాజకీయం మనగడు ఉండదు అనే ఆలోచనలో ఇవాళ మీలాంటి వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజు వస్తుంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా లేదంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది జోగి రమేష్